Welcome to Tr9 TV, Nenu Soundarya. Pramukha Kannada Nati Jayanti Tivra Aswasthataku Guri Ayyaru. Pramukha Kannada Nati Jayanti Tivra Aswasthataku Guri Ayyaru. కొన్నేళ్లుగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మంగళవారం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేకాగా 24 గంటల పాటు పరిశీలనలను ఉంచనున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా జయంతి గత 35 సంవత్సరాల నుంచి ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా తేలింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నటిని చూసేందుకు ఆసుపత్రికి ఎవరూ రావద్దని జయంతి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకుంటుందని ఆమె కుమారుడు కృష్ణకుమార్ తెలిపారు. ఇక కన్నడ సినిమా జేనుగూడుతో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. ఇప్పటి వరకు 500 పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. కాగా తెలుగులో భార్యభర్తలు సినిమా పేరుతో కెరీర్ ప్రారంభించి జగదేక వీరుడు కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ సౌదరి, దొంగ మగుడు, కొదమసింహం, పెదరాయుడు, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించారు. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్.